ఎనభైలలో శృంగార తారగా సౌత్ ఇండియాను ఏలారు సిల్క్ స్మిత ఈ పల్లెటూరి అమ్మాయి సౌత్ ఇండియాను షేక్ చేశారు సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి కాగా అత్తింటివారి వేధింపులు తాళలేక చెన్నై పారిపోయింది చేతిలో చిల్లి గవ్వలేదు తెలిసినవారు లేరు అక్షరం ముక్కరాదు కేవలం బ్రతకాలన్న మొండితనం ఆమెను సినిమా వైపు అడుగులు వేసేలా చేసింది ఒక్కో విషయం తెలుసుకుంటూ నేర్చుకుంటూ స్టార్ అయ్యారు వందల చిత్రాల్లో నటించారు ఆకాశంలోకి రివ్వున దూసుకెళ్లిన తారాజువల వెలుగులు చిమ్మి అంతలోనే కనుమరుగైంది పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఇరవై మూడున సిల్క్ స్మిత ముప్పై ఐదేళ్ల ప్రాయంలో కన్నుమూసింది చెన్నైలో సిల్క్ స్మిత తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో విగత జీవిగా కనిపించింది సిల్క్ స్మిత మరణం మీద అనేక పుకారులున్నాయి సిల్క్ స్మితతో అనుబంధం ఉన్న సీనియర్ నటి కాకినాడ శ్యామల తాజాగా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు సిల్క్ స్మిత వ్యక్తిత్వాన్ని ఆమె కొనియాడారు నేను పలు చిత్రాలకు ఫైనాన్స్ అందించాను సిల్క్ స్మిత సొంతంగా నిర్మించిన ఓ సినిమా కూడా ఫైనాన్స్ చేశాను ఆ మూవీ ఆడలేదు దాంతో సిల్క్ స్మిత డబ్బు ఆస్తులు పోగొట్టుకుంది అప్పుల పాలైంది అయితే ఆమె అందరి అప్పులు తీర్చేశారు సిల్క్ స్మిత వ్యక్తిత్వం చాలా గొప్పది ఆమె వెండి తెర మీద కనిపించేది వేరు ఆమె నిజ జీవితం వేరు నిజాయితీగా ఉండేవారు అప్పులు తీర్చేసి సిల్క్ స్మిత మరలా నిలదొక్కున్నారు అప్పుడే ఆమె కన్నుమూశారు సిల్క్ స్మితను హత్య చేశారని కొందరంటారు మరికొందరేమో చేసుకున్నారని అంటారు నిజం ఏమిటనేది ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు అని చెప్పుకొచ్చారు బయోపిక్ డర్టీ పిక్చర్ టైటిల్ తో తెరకెక్కింది విద్యా బాలన్ టైటిల్ రోల్ చేశారు ఆ మూవీ విద్యా బాలన్ తెచ్చింది